నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రాయచోటి డిపో నుంచి ఈరోజు కొత్తగా నూతనంగా 7 బస్సులు ప్రారంభించడం జరిగింది. అలాగే తిరుమలకు 2 బస్సు సర్వీసులు కూడా ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తప్పకుండా ఏదైతే ప్రజలకు సౌకర్యం కల్పించాలో ఆ సౌకర్యాలు కల్పిస్తూ ఏపీఎస్ఆర్టీసీ కొత్త బస్సులను రోడ్లపైకి తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత 110 రోజుల నుంచి సగటు రోజుకు 2 బస్సులు లెక్కన ఏపీఎస్ఆర్టీసీ నూతనంగా బస్సులను ప్రారంభించడం జరుగుతూ ఉంది. ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ప్రజల కోసం ఏర్పడిన ఈ ప్రభుత్వం ఇది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ పూర్తి నిర్వీర్యమైనది. ముఖ్యంగా 5 సంవత్సరాలు ఎక్కడా కొత్త బస్సులు తేవడం జరగలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ప్రక్షాళన మొదలైంది. రేపు 5 సంవత్సరాలు ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఏపీఎస్ఆర్టీసీ గాడిన పడుతుందో ఆ చర్యలు తీసుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర రవాణా శాఖ సంస్థ కూడా చర్యలు తీసుకునేదానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా గత ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో అవి ఒక్కొక్కటిగా ప్రజలకు సమకూర్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానిలో ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే రాష్ట్రంలో మహిళా మనులందరికీ ఫ్రీ సర్వీస్ కల్పిస్తామని చెప్పాం. అది కూడా అతి త్వరలోనే ప్రజల ముందరకు రాబోతుంది. ఎందుకంటే ఏవైతే హామీలు ఇచ్చామో ఒక్కొక్కటిగా ప్రజల దగ్గరికి వస్తున్నాయి. మీరు అందరూ గమనించాలా, పెన్షన్లు పెంచుతామని చెప్పాం, 1000 రూపాయలు పెంచి చూపించాం. అలాగే అన్నా క్యాంటీన్లు పెడతామని చెప్పాం, అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది మన రాయచోటితో సహా 175 కేంద్రాల్లో. అలాగే డిఎస్సి ఏదైతే ఉందో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల కోసం 16450 డిఎస్సి పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఉచిత ఇసుక, అలాగే ముఖ్యంగా రేపు త్వరలో దీపావళి రాబోతూ ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం ఒక శుభవార్త చెప్తున్నాం. ఏదైతే హామీ ఇచ్చామో 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పాము. ఆ పథకాన్ని దీపావళి రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో లాంఛనంగా ప్రారంభిస్తున్నాం. ఇది అంతటికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎలక్షన్లలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు కట్టిన పట్టానికి నిదర్శనం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు నలిగిపోయినారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో, మోడీ గారు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారో జనాలంతా సంతోషం వ్యక్తం చేశారు. వాళ్ళ సంతోషాన్ని గుర్తుపెట్టుకొని వచ్చే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలోనైతేనే భారతదేశంలోనైతేనే సువర్ణ పరిపాలన అనేది ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.